ترجمة
పాట సాంగ్ నెంబర్ 609 699వ పాట మాకు అనుగ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగింపు మధ్య పాత పుస్తకాల్లో 514 మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా రక్షణను నిన వారికి దేవుడు రక్షణను నిన వారికి దేవుడు ఒసగిన శక్తిని ఎరిగి జీవింతుము ఒసగిన శక్తిని ఎరిగి జీవింతుము మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా రక్షణ కృపలు ప్రభువేచినవే అతిశయ పాలెను అంతయు కృపయే రక్షణ కృపలు ప్రభువేచినవే అతిశయ పాలెను అంతయు కృపయే అమూల్యమైన సిలువా శక్తిచే అమూల్యమైన సిలువా శక్తిచే కాళి అయినా మమ్మును నింపే కాళి అయినా మమ్మును నింపే ఆకలు గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా పాప మృతులమైన పదవి పాపులకి పరలోక పదవి పాపులకి పునరుద్ధాన శక్తి కలిగే పునరుద్ధాన శక్తి కలిగే మాకను గ్రహించిన దైవ వాక్యములచే మనోనేత్రములు వెలిగింపుమయ్యా మాకను గ్రహించిన దైవ వాక్యములచే మనోనేత్రములు వెలిగింపుమయ్యా మరణ పునరుద్ధాన మందైక్యతచే బలాతిశయము పొందేదాము మరణ పునరుద్ధాన
ఆ
అనుగ్రహించిన దైవ వాక్యములకి మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా. ఇంకో పాట పాడుకుందాము, సాంగ్ నెంబర్ 617, 617. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయ తరుణమిదే. పాత పుస్తకాల్లో 519, 519 పాట పాత పుస్తకాల్లో. సిలువను మోసి లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. లేలేము సదరుడా నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. లేలేము సదరుడా నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. ఓ మరియేలా నిద్రించెదవు ఈ ధరలు లేపెడు సమయమిదే. ఓ మరియేలా నిద్రించెదవు ఈ ధరలు లేపెడు సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమ. కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమా. సోదరుడా ప్రతివీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సోదరుడా ప్రతివీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. లోకారక్షణకై ప్రభు యేసు వేకతొనరు సెంచెను తీర్చెదరగు. కై ప్రభు యేసు వేకతొనరు సెంచెను తీర్చెదరగు. వెలుగును మనకు నీచెను యేసు తన స్తుతులను పాడెడు సమయమిదే. వెలుగును మనకు నీచెను యేసు తన స్తుతులను పాడెడు సమయమిదే. సిలువను మోసి ఆడు.
దయచేసి సమయంలో దేవుని వాక్యాన్ని వింటాము. బ్రదర్ ప్లీజ్ కమ్ బ్రదర్. ప్రభునందు మరి ప్రేమైన వారికి, మరి శ్యామనగర సంధి వాళ్ళకి ఇంత వందనాలు అండి. క్రైస్తలాడ్, గాడ్ హెస్ గివెన్ ద గ్లోరియస్ టైమ్ అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ మార్చ్ 30th 2023. మరి ఒక థర్స్డే, గురువారం, బేస్తవారం దేవుడు మనకు బైబిల్ స్టడీ కొలసి పత్రిక నుంచి మనం కొంత మనం ధ్యానించుకుంటూ మరి కొన్ని వారాలుగా మనం చూస్తున్నామండి. ఎంతో సంతోషం. మరి మరి లాస్ట్ టైం మనం చూసినట్టు కొలసి పత్రికలో మనము చూస్తూ వస్తే దేవుని యొక్క మరి సుగుణాలను ఇక్కడ మనము క్లియర్గా చూస్తున్నామండి. వాట్ ఆర్ ది వర్చ్యూస్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి దేవుని యొక్క సుగుణాలు, అంటే మన తండ్రి అయిన దేవుని యొక్క సుగుణాలను మనము చూస్తూ వచ్చాము, రైట్? అట్లనే మనకు మరి క్రీస్తు ప్రభు యొక్క సుగుణాలు కూడా దీంట్లో ఉన్నాయండి. క్రీస్తు ప్రభు అంటే మన రక్షకుడైన క్రీస్తు, త్రిత్వంలో ఒకడైన క్రీస్తు ప్రభు యొక్క సుగుణాలను కూడా మనం చూస్తూ వచ్చినాము, రైట్? తర్వాత మరి దేవుని సుగుణాల్లో 12 ఉన్నాయని మనం తెలుసుకున్నాము. మరి దేవుని చిత్తమని 1:2, 1:6 దేవుని కృప అని, గ్రేస్ ఆఫ్ గాడ్ అని, 1:10 ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క జ్ఞానం అని, తర్వాత 4వదిగా మరి దేవుని యొక్క సంఘము, హిస్ బాడీ ద చర్చ్ అని, అది 1:24, 1:25 ద వర్డ్ ఆఫ్ గాడ్ అని, అంటే దేవుని యొక్క వాక్యము, మరి 1:25, 1:26 మన దేవుని యొక్క ఏర్పాటు, ద డిస్పెన్సేషన్ ఆఫ్ గాడ్ అని, తర్వాత మనకు 2:2 ద మిస్టరీ ఆఫ్ గాడ్ అని, అంటే దేవుని యొక్క మర్మము, 2:12 దేవుని యొక్క ప్రభావం అని, అంటే ది ఆపరేషన్ ఆఫ్ గాడ్ అని ఉంది ఇంగ్లీష్లో, రైట్? అదేవిధంగా మనకు 2:19 దేవుని యొక్క వృద్ధి, అంటే దేవుని వలన కలుగు వృద్ధి అని, అండ్ తర్వాత మనకు దేవుని కుడిపార్శ్వం అంటే ది రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అని 3:1, 3:6 దేవుని యొక్క ఉగ్రత అని, మరి దేవుని రాజ్యం మరి 4:11. సో ఇవి మనకు మరి దేవుని యొక్క సుగుణాల కింద మనం తెలుసుకుందాము. వాటి అన్నింటి గురించి మనం చూడలేదు, ఒక 2 మాత్రమే చూసాం, విల్ ఆఫ్ గాడ్ అని, అది 1:9 ఉందండి. తర్వాత అదేవిధంగా మరి అక్కడ రాయబడినట్లు 1:6 దేవుని యొక్క కృప అని మనము అక్కడ రాయబడినట్టు చూస్తాం. అంటే పౌలు యొక్క, అపొస్తలైన పౌలు మహాశయుని యొక్క మరి ఆయన
ప్రతి పత్రిక మరి కృపతో ఆరంభమవుతుంది, కృపతో ఎండ్ అవుతుంది అది. సో ఇక్కడ మనం చూస్తూ వస్తే రైట్ అక్కడ మనకు 1:6 ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అని. అంటే మనలో మరి దేవుని కృప కార్యం చేయాలని, మరి మనము ఫలాలు ఫలించాలని, మనము మరి దీనిలో నేర్చుకున్న ప్రకారం మరి దే యొక్క మరి పరిశుద్ధ గ్రంథంలో అంటే వాక్యంలో మన దేవుని యొక్క కృపలను గురించి మనము చూస్తూ వచ్చామండి. ఈ దేవుని కృపలలో మనము తెలుసుకున్న విషయాలను మనం చూసుకుంటే రైట్ మరి గ్రేస్ ఆఫ్ గ్రేస్ ఫర్ గ్రేస్ అంటే కృప వెంబడి కృప అని, తర్వాత ఇది ఏ విధంగా పొందుకుంటాం అనేది మనం చూసాము. అంటే అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అంటే మరి దేవుని యొక్క కృపా బాహుళ్యం ఇది ఏ విధంగా మనం పొందుకుంటామని, ఆల్ గ్రేస్ అంటే సమస్త విధములైన కృప ఇది ఏ విధంగా మనం పొందుకుంటామని చూసుకున్నాము. తర్వాత 4వది అధికమైన దైవ కృప గ్రేట్ గ్రేస్ అనేది మనం అపొస్తల కార్యం 4:33 చూసాం. ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ 5వది ద కరుణను అందించు ఆత్మ. వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్? హూ ఈస్ హోలీ స్పిరిట్? హౌ ఇట్ ప్రాంప్ట్స్, హౌ ది హోలీ స్పిరిట్ ప్రాంప్ట్స్ అస్, ఇవన్నీ మనం చూసాం. తర్వాత 6వది మరి ఎక్కువ కృప మోర్ గ్రేస్ అనే దాని గురించి కూడా మనం చూసాం. మనం అక్కడ మోర్ గ్రేస్కు మనం పోయినసారి చూసుకున్నట్టు వి రిక్వైర్ హంబుల్నెస్, అర్థమైంది అది. కాబట్టి ఎప్పుడైతే ఈ కృపను మనం పొందుకుంటామో వీఆర్ ది విన్నర్స్ అనమాట, అంటే గెలుస్తాం ఎక్కడ పోయినా కూడా సరే. తర్వాత విస్తరించే కృప ఇది మనము మల్టిప్లికేషన్ ఆఫ్ గ్రేస్ అని చూసుకున్నాము 2 పేతురు 1:2 మరి దీని గురించి మనము మరి చాలా విషయాలు పోయినసారి చూసామండి. తర్వాత నానా విధములైన కృప 8వది 1 పీటర్ 4:10 రైట్ దీనికి కావాల్సింది ఏంటంటే ఒక నీడల మిక్కుటమైన ప్రేమ కలిగి జీవించుకోవాలి. అంటే ఫస్ట్ మనము ప్రేమించాలా, మొట్టమొదట ఎవరిని ప్రేమించాలా? మొట్టమొదట మనం మన రక్షకుడైన యేసు ప్రభును ప్రేమించాలి. తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకుందంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. అట్లా ఎవరైతే ప్రేమించుకోరో వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, పిచ్చోళ్ళు అయిపోతారు. యూ షుడ్ లవ్ యువర్ సెల్ఫ్ రైట్. 3వది నీ కుటుంబ సభ్యులను ప్రేమించాలి. 4వది సంఘం. 5వది నీ సొసైటీ రైట్. 6వది మరి లోకం రైట్. 7వది త్రిత్వం దేవాదేవుడు. ఇవన్నీ మనము మరి ఇక్కడ తెలుసుకున్నట్టు లాస్ట్ టైము ప్రేమకు పునాది ఏంటంటే క్షమాపణ రైట్. ఇంట్లో నువ్వు భార్యగా ఉండి భర్తను క్షమించకపోతే, భర్తగా ఉండి భార్యను క్షమించకపోతే, తల్లిదండ్రులుగా ఉండి పిల్లలను క్షమించకపోతే ఈ వేస్ట్, మిగతా జీవితం వేస్ట్. మీరు గొప్పగా మనం విశ్వాసులమని చెప్పుకోవడంలో ఏమర్థం లేదు. యూ షుడ్ బి ప్రాక్టికల్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్. అది మనం లాస్ట్ టైం చూసాం అన్నమాట. దాని గురించి చాలామంది దాని గురించి మనం ఎక్కువగా చెప్పలేదు. సో దానికి పాయింట్ ఏంటంటే రైట్, ఇఫ్ యూ వాంట్ టు అన్ఫోల్డ్ ద మెనీ ఫోల్డ్స్ ఆఫ్ గ్రేస్ అంటే ఇఫ్ యూ నానా విధములైన కృప అంటే మ్యానిఫోల్డ్ గ్రేస్ అంటారు. అంటే ఇఫ్ యూ వాంట్ టు సీ ద లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ హైట్ అండ్ అదర్ డైమెన్షన్స్ ఆఫ్ గ్రేస్ దెన్ యూ షుడ్ అన్రావెల్ ది ఫోల్డ్స్ ఆఫ్ గ్రేస్, ద మెనీ ఫోల్డ్స్ ఆఫ్ గ్రేస్ దట్ యూ విల్ అండర్స్టాండ్ డే బై డే బై యువర్ అసోసియేషన్. బట్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ యూ మే బి ఎ ప్రేయర్ఫుల్ ఫెలో. అదే అంటాడు కదా రైట్ పౌలు మహాశయుడు 3వ పత్రిక 13వ అధ్యాయంలో రైట్, నీకు ఏమున్నా కూడా ప్రేమ లేకపోతే వేస్ట్ రైట్. కాబట్టి ప్రేమ అంటే క్షమించే గుణం, అర్థమైంది. దేవుడు నన్ను ప్రేమించినాడు, యేసు ప్రభువు నన్ను ప్రేమించినావు, ఎంత ప్రేమించినావు ప్రభు అని చాలామంది ఏడుస్తా ఆరాధన చేస్తూ ఉంటారు. అంటే ఏంది అర్థం? వాళ్ళని అంతగా క్షమించినారు అని అర్థం. అది దాని గురించి మనం పోయినసారి చూసాం రైట్. మరి ఇక్కడ మనకు 9వదిగా మనం ఈరోజు ఇంకోటి ధ్యానిద్దామండి. 9వది కృప అంటే కృపలో రకాల లెవెల్స్ ఆఫ్ గ్రేస్ అని అనొచ్చు. దీంట్లో మనకు తెలుగులో అయితే మరి రోమన్స్ 5:21 ఉంది, ఇంగ్లీష్లో అయితే దట్ యాజ్ సిన్ హ్యాత్ రెయిన్డ్ అంటుండే ఈవెన్ సో మైట్ గ్రేస్ రెయిన్ త్రూ రైచియస్నెస్ అంటూ ఇటర్నల్ లైఫ్. ఇదే మనము ఒకసారి చదువుకుందామండి. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ రాయబడినట్లు రోమన్స్ 5:21 ప్లీజ్ రైట్. అది ఒకసారి అందరం కలిసి చూద్దాం, తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని మనము
మరి మొదలు పెడదామండి. రైట్, 5వ అధ్యాయం 21వ వచనం. రైట్, అందరం కలిసి చదవమండి. అన్నీ 20 20 కలిసి ఉన్నాయి. మరియు అపరాధం విస్తరించినట్లుగా, రోమన్స్ 5:21 ప్లీజ్. రైట్, మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ఆధారం చేసుకొని ఎలాగో ఎలవలనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అని ఉంది. అంటే దీంట్లో ఏంది అర్థం? అపరిమితముగా విస్తరించిన కృప. దీన్నే మనము ఇంగ్లీష్లో చూస్తే రెయినింగ్ గ్రేస్ అని అంటారు. రైట్, గ్రేస్ రెయిన్స్, అది అర్థమైందండి. అది కాబట్టి అలాగే నిత్య జీవం కలగటకై నీతి ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపడం ఎక్కడ విస్తరించను అక్కడ అపరిమితముగా కృప విస్తరించను. రైట్, కాబట్టి ఇది మనము మరి ఇది ఏ విధంగా పొందుకుంటాము, దీని కండిషన్స్ ఏంటి అనేది మనము ఇప్పుడు చూసుకుందామండి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పాపిని దుర్మార్గుని దుష్టిని ప్రభా, ఎటువంటి యోగ్యత లేదు అయోగ్యుని ప్రభా, ఎటువంటి మీ సన్నిధిలో నిలబడడం కానీ పరిశుద్ధుల మధ్యలో మరి ఈ విధంగా మీ పరిశుద్ధమైన నామం ఎత్తడానికి కానీ పెదవులపైన మరి దివ్యమైన గ్రంథాన్ని పట్టుకోవడం కానీ మీ గడప దొగ్గడానికి కానీ యోగ్యత లేదని ఒప్పుకుంటూ ఎంతగానో తగ్గించుకుంటూ మరి అపరిమితమైన మీ మహాకృపను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా కృపచేత విశ్వాసం ద్వారా రక్షణ పొందినాం. దీంట్లో గర్వించుడు అతిశయించుడు గొప్ప చేసుకున్నట్టుగా ఏం లేదు ప్రభా. మరి ఈ విధంగా మరి ఇక్కడ శ్యామ్ నగర్లో మరి గత 40 ఏళ్ళుగా ఈ యొక్క పరిచర్య జరుగుతుంది. నిరాఘాటంగా అప్రయత్నంగా మరి నిరంతరంగా మరి ఎటువంటి కొరత లేకుండా మరి అనేక శత్రు కార్యాలు ఉన్నప్పటికీ ప్రభా మరి మరి కృప విస్తరించుతూ ఉన్న కారణాన మరి ఈ సంఘాన్ని మీరు ఎంతగానో మరి అభివృద్ధి చేస్తూ విశ్వాసంలో బలంగా ఉండి ప్రేమలో నిలిచిన వారే మీ సువార్త విషయంలో సిగ్గుపడక అనేక విధాలుగా సువార్తను తీసుకుపోతూ సహాయం చేస్తున్న వాళ్ళందరినీ బట్టి మీకు వందనాలు. పెద్దలను మరి ముఖ్యంగా ఈ యొక్క బాధ్యతను వహించి ప్రభా ప్రతి మీటింగ్ను వారం మీటింగ్స్ను ఆదివారం పరిచర్యను మరి సండే స్కూల్ మీటింగ్స్ మరి విబిఎస్ మీటింగ్స్లో ప్రార్థన పరిచర్య శిస్త్ర స్త్రీల కూడికలు వీటన్నిటిలో అనేక యాక్టివిటీస్లో అనేక బ్రాంచెస్లో ప్రభా వాళ్ళ ద్వారా విస్తరించిన బ్రాంచెస్లో అక్కడ సేవ పరిచర్లో ఈ విధంగా మీరు పెద్దలకు మీ జ్ఞానం దయచేసి మీరు ఇంతవరకు కొంతమంది నిలబెట్టి శేషాన్ని మీరు నడిపిస్తున్న వాటన్నింటి బట్టి వందనాలు. ఈ యొక్క సంఘం పట్ల మీరు చేసిన మేలులు ఉపకారాలు అనేక గొప్ప కార్యాలు చేయబడిన ప్రతి ప్రార్థన మీరు విని జవాబుదారి చేసిన విధానం అంతటి బట్టి వందనాలు తెలుస్తూ మరొకసారి అయోగ్య నన్ను కూడా గుర్తు చేసుకుని సెలవు చాట్లో మరుగు చేసి ప్రభా మరి పరిశుద్ధాత్మదేవ మీ పలుకులు పలికించి మా అందరితో మాట్లాడమని ఎంతో వినయంతో క్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మరి ఇక్కడ రాయబడినట్లు రెయినింగ్ గ్రేస్ అంటారు. అంటే ఏంది ఇది రెయినింగ్ గ్రేస్ అంటే? రైట్, అంటే నువ్వు ఏలాల, యువరే యూ షుడ్ రెయిన్. రైట్, అది ఏలడం చాలా ఉన్నాయి. మొట్టమొదట ఏలాల్సింది ఏమంటే యూ షుడ్ రెయిన్ యువర్ బాడీ. మన శరీరాన్ని మనం ఏలాల. రైట్, ఎందుకంటే మన శరీరము మనకు ఆపోజిట్గా ఉంటుంది. అంటే మనలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మతో సంధింపబడి మరి మనము ఆత్మీయంగా జీవించాలన్న కోరికతో మన రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుచూ ముందుకు వెళుతుంటే మరి శరీరం ఎప్పుడు మరి ఆపుతుంది, రివర్స్ గేరేస్తుంది. అర్థమైంది, ముందుకు పోకుండా వెనక్కు పోతూ ఉంటుంది అన్నమాట. అది మనకు శత్రువు మన శరీరమే. ఎందుకంటే ఇది పాప నియమం కింద ఉంది, శరీరానికి ఇప్పుడు రక్షణ ఉండదు. అది ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన మరి దాని గురించి నేను. సరే, పాయింట్ ఏంటంటే ఇక్కడ మరి మనము ఏలాల, వీ షుడ్ రెయిన్. రైట్, అది సో ఏ విధంగా మన శరీరాన్ని మనం ఏళ్తాము అనేది మరి చాలామంది వాళ్ళ వాళ్ళ శరీరాలను బ్రహ్మాండంగా ఏలినారు, పడిపోయినారు, లేచినారు, పడిపోయినారు, లేచినారు. భక్తులు ఎంతోమంది ఉంటున్నారు. రైట్, అబ్రహాం నుంచి మొదలు పెడితే చివరి వరకు చాలామంది పడిపోతున్నారు, లేస్తున్నారు అన్నమాట. రైట్, సో దీనికంతా బ్యాక్గ్రౌండ్లో మనకు కొన్ని వచనాలు మనం చూసుకుంటే మన మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ రాయబడినట్లు. రైట్, అది ప్రతి విషయమైన కీడునకు దూరముగా ఉండు అని ఉంది. కీడుగా కనపడును దానికి అని ఉంది. రైట్, సో యూ షుడ్ బీ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ఎవ్రీ అపియరెన్స్ ఆఫ్ ఈవిల్. అర్థమైందా? అది
రైట్. కాబట్టి చెడుకు దూరంగా ఉండాలి, దగ్గర పోయి చూడకూడదు, మనం దాన్ని టచ్ చేయకూడదు, రైట్. దూరంగా ఉండాలి. ఎవసేపు పరిగెత్తిపోయినాడు ఆ స్థలం నుంచి, ఉండనే ఉండాలి. అర్థమైందండి అది. కాబట్టి దూరంగా వెళ్ళాలి. అది నీలో నాలో ఆ కోరిక ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు, రైట్. యూ షుడ్ బీ ఆల్వేస్, చెడు మాట్లాడకూడదు, కోప్పడకూడదు, రైట్, విసుక్కోకూడదు, సణుక్కోకూడదు, గొణుక్కోకూడదు, రైట్. ఇలాంటివి మన విశ్వాసులకు అలాంటి పాపాలే ఉంటాయి, పెద్ద పెద్ద పాపాలు మనం చేయము. అర్థమైందా అది. కాబట్టి ముఖ్యంగా మన కోపము, విసుగు, ఇంకా కొంత అసూయ, కొంత ప్రేమ లేనితనం, అంటే క్షమించలేనితనం, ఓర్వలేనితనం, అర్థమైంది, ఇవన్నీ ఉంటాయి మన జీవితంలో. ఇవన్నీ కీడులే, వీటికి దూరంగా ఉండాలి. అర్థమైందా అది. అందుకనే అక్కడ రాయబడినట్లు దానికి పైన కండిషన్స్ చాలా ఉన్నాయి, రైట్. ఎడతే ప్రార్థన చేయుడి అని ఉంది, మళ్ళా కండిషన్ వచ్చి, అంటే నువ్వు ప్రార్థన పరుడే ఉండాలి, నువ్వు నేను. తర్వాత ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అంటే యూ షుడ్ బి ఎ వర్షిప్పర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. లేస్తానే దేవుని ఆరాధించాలి. అంత మాత్రం కాదు, తర్వాత అక్కడ చేయబడినట్టు చూడండి, మరి ఆత్మను ఆర్పకుడి, అంటే ఆత్మను దుఃఖపరచకూడదు. నువ్వు ఏదన్నా అవిధేయత చూపిస్తే ఫస్ట్ దుఃఖపడేది పరిశుద్ధాత్మ దేవుడు, ఇంకా ఎక్కువ చేసేస్తే ఆర్పివేయబడతాడు, రైట్. క్వెంచ్ నాట్ ద స్పిరిట్ అని ఉంది, రైట్. ఆత్మను ఆర్పకూడదు, దుఃఖపడతారు. ఎఫ్ఎస్సి పత్రికలో ఉంది, హీ విల్ ఫీల్ సారీ, దుఃఖపడతాడు. అది మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం దుఃఖపెడతాం, అందుకని మన అభిషేకం కోల్పోతాం. సౌలు కట్లయింది, రైట్. అది ఎందుకంటే దేవుని అవి దేవునికి అవిధేయత అతనుకుంటే ఇది అసూయ. వాళ్ళ అల్లుడు పైకి వస్తే వాళ్ళ కొడుకు రాజ్యం పోతుందని అసూయపడినాడు. ఆ అసూయ లాస్ట్కి ఏం చేసిందంటే దేవుని ఆత్మ పోయి వేరే ఆత్మ రావడానికి దేవుడు సమ్మతించినాడు. మన ఆత్మలోంచి దేవుని ఆత్మ పోతే ఇంక వచ్చేది వేరే ఆత్మే. అది అర్థమైందా అది. కాబట్టి వేరే ఆత్మలు చాలా రకాలు ఉన్నాయండి, రకరకాల ఆత్మలు ఉన్నాయి బైబిల్లో. అదంతా ఒక పెద్ద పెద్ద సబ్జెక్టు, రైట్. రైట్. కాబట్టి మనము ఈ కృపకు పాత్రులం కావాలంటే, అపరిమితముగా మరి విస్తరించిన కృపకు మనం పాత్రులం కావాలంటే, వీ షుడ్ రెయిన్ అవర్ బాడీ, మన శరీరాన్ని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. అది నీకే సాధ్యం, నీ దేవుని దగ్గర నువ్వు చెప్పుకోవాలి, ఆరాధించాలా, ప్రార్థన చేసి చెప్పుకోవాలి. మనం ఎటువంటి విధంగా ఆత్మను దుఃఖపరచకూడదు, అంటే కొంచెం పవిత్రమైన జీవితం జీవించాలి. అన్నిటికీ ఏ పాయింట్ తీసుకున్నా ఏ లింక్ వస్తాయండి. అర్థమైందా అది, రైట్. అట్లనే మొదటి కొరింథి రాసిన పత్రిక ఇంకొక రెఫరెన్స్, 9:25 కూడా ఆ మాట ఉంది. అంటే కొన్ని అన్ని నిగూఢమైన మాటలు ఉంటాయండి, జాగ్రత్తగా చదివితే, చిన్నగా చదివితే మనకు అర్థమవుతుంది. సో 1 Corinthians 9:25, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును, వారు క్షయముకు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయముకు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము, రైట్. మితం అంటే ఏంది? మితం అంటే ఇప్పుడు ఊరికే నా ప్రిన్సిపుల్ చెప్తే, నేను నాది చెప్పుకుంటున్నాను, ఆ విధంగా ఉండాలని చెప్పి. నేను ఎప్పుడు సగం స్టమకే తింటా, ఫుల్గా తినను, నా ప్రిన్సిపుల్ అది. బాగా ఆకలి అయితే సగమే తింటా, ఇంకా తినాలనిపిస్తుంది కానీ ఏ కడుపు బెట్ ఊరుకుడు బెట్ అని చెప్పేసి నేను చేయి గడిగేసుకుంటా. అన్నా ఆనలేదన్నా, ఒకసారి నేను మా ఫ్రెండ్ దగ్గర, నాకు ఒకతను నా ఫ్రెండ్ ఉండే తెలంగాణ, ఆయన మంచి దోస్తు, చెల్లరవాయి ప్యారడైజ్ జాయింగే అన్నాడు. అంటే చెల్లరవాయి అదే అన్నా బిర్యానీకి వెళ్ళానా అన్నాడు. ఓకే రైట్ అని 4 బిర్యానీలు తిన్నాడు నా ఎదురుగానే, 4 సింగిల్ బిర్యానీ. ఏంట్రా బాబు అనుకున్నాను నేను. నేను హాఫ్ కూడా తినలేకపోయినా, అందులో ముందుగానే నేను కొంచెం కంట్రోల్ కదా, అందుకనే అరే క్యారే వైసీవై తుమ్ కైసాయని, ఇప్పుడు హైలీ డయాబెటిక్ అయిపోయిండు, నాకంటే సన్నగా అయిపోయింది అన్న, ఇప్పుడు కితనా బిర్యానీ కారే అంటే అన్న పూరా బంకి అంటుంది. అంటే ఏంటంటే మితంగా ఉండాలి, లేకపోతే యాష్ట వస్తుంది. అంటే దాన్నే ఆశ్రయించుకుంటాం మనం తర్వాత. అర్థమైందా? ఊరికే భార్య గొణుగుతుంది అనుకో, వద్దురా బాబు
ఆమె గుణుగుతానే ఉంటుంది, నేను చేసేది నేను చేస్తూనే ఉంటాను అనుకుంటాడు భర్త. అంటే మితం లేదు అది, రైట్? నువ్వు గొనిగినావంటే భర్తకు కాదు, నీ సంసారానికి కాదు, దేవునితో, దేవుని దగ్గర గొనిగినారు. ఇస్రాయిలీలు అంతే అన్నారు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, చేపలు లేవు, గుడ్లు లేవు, చీ ఇదేంది అరణ్యం. నిజంగానే అరణ్యం అది, ఇప్పటికి కూడా అరణ్యమే. అసలు ఒక్క చిన్న మొక్క కూడా పెరగదు. నిజంగా దేవుడు వాళ్ళ ఏమి నడిపించినాడో ఏమో, ఇప్పటికి కూడా భయంకరమైన రూట్ అది. అది ఏముండవు, ఏమి కనపడవు, అంత మంచిగున్నట్టయితే కనపడదు. దేవుడు అన్ని ఇస్తాడు నీకు. అది క్రైస్తవత్వం అనేది. ఇది చెప్పడం చాలా ఈజీ, అర్థమైంది? మనకేముండవు, లోకస్తులు చూస్తే అట్లానా, కనీసం ఒక 2 గ్రాములు దండ కూడా లేదా అంటారు. ఇట్లా మనల్ని చాలా అంటూ ఉంటారు. సో పాయింట్ ఏంటంటే, రైట్, మితంగా ఉండాలి. దీనికి మితానికి కంట్రోల్, అర్థమైంది? ఇంగ్లీష్లో చదువుతారా, 20-25 1 Corinthians 9:25 ఎవరన్నా చదువుతాం? 9:25 కింగ్ జేమ్స్ వర్షన్ అయితే బాగుంటుంది. రైట్, మితం అనడానికి ఏమన్నా? టెంపరేట్ అని ఉంది, సహనం అని ఉంది. తెలుగులో సూపర్ పదం ఉంది, మితం. మతమైనా అది కాబట్టి అది అట్లా ఉంటే నీ శరీరాన్ని నువ్వు వెళ్తావు అని అర్థం. ఒక్కోసారి దేవుడు 4:30-5 లేపేస్తాడు మనల్ని. దేవుడు లేపుతాడు విశ్వాసిని. వేరే వాళ్ళకి అన్నీ లేపుతాయి, దయ్యాలు కూడా లేపుతూ ఉంటాయి మనకు అనవసరం. విశ్వాసికి మాత్రం ఉదయాన్నే మెలకు వచ్చిందంటే నీకు దేవుడే లేపుతున్నాడని అర్థం. అర్థమైందా? అది రికార్డ్ చేస్తాడు దేవుడు. నువ్వు లేయకపోతే పైకి పోయిన తర్వాత తెలుస్తుంది. క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు, అరే నీకు 9226 లేపినా అంటే, అవునా, ఒక్కసారి కూడా నాకు అసలు నువ్వు తెలియనే తెలియదు ప్రభా, నువ్వు ఎప్పుడు లేపినావు అంటే అప్పుడు ఆ వీడియో ఆడియో చూపిస్తాడు. అర్థమైంది దేవుడు. కాబట్టి బిలీవర్ విల్ గెటప్ ఎర్లీ డ్యూ టు ద ట్యాపింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు లేపుతాడు, ఎందుకంటే ఆయనకు చాలా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఆయన రాజ్యం గురించి ఎవరూ వరి కావరు. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ విషయాల్లో బిజీగా ఉంటారు. నా కార్యాలు ఎవరు చూడరు, ప్రతి ఒక్కరు సొంత కార్యంలోనే చూసుకొంచున్నారని ఉంది బైబిల్లో. కాబట్టి పరలోక కార్యాలు చాలా ఉంటాయి. నిన్ను రక్షించుకుంది దేవుడు ఒక ఉద్దేశం, నువ్వు అది నెరవేర్చాలా సుమా. అర్థమైందా? అది లేయాలా అంటే అర్థమేంటి? మితముగా నిద్రపో, నెలకు వచ్చినప్పుడు లేచి కూసో అంతే. దేశం దేవా, కోటాను కోట్ల వందనాలు, కోటాను కోట్ల స్తుతులు, కోటాను కోట్ల వందనాలు. ఊరికే వందనాలు, స్తోత్రం, వందనాలు, స్తోత్రం అని చెప్పి ఏం కాదు. నీ రక్షణకే వందనాలు. బేకారం నన్ను ఏర్పరచుకున్నావు ప్రభా, నా సంసారాన్ని నిలబెట్టినావు, మా పిల్లల్ని ఆశ్రయించినావు, నన్ను ఆశ్రయించినావు, తినడానికి తిండి ఇచ్చినావు, ఉండడానికి ఇల్లు ఇచ్చినావు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చినావు, ఉద్యోగం ఇచ్చినావు, జీతం ఇస్తున్నావు, గాలి ఇచ్చినావు, అన్నీ ఇచ్చినావు ప్రభా, నీకే వందనాలు. ఏం వేస్ట్ కానీ నేను అది, నువ్వు ఉన్నావు కాబట్టి నేనున్నా అని చెప్పాలి చాలు, ఇంకేం చెప్పకు. అర్థమైందా? డబ్బా కొట్టుకోవద్దు. అర్థమైందా? అది మితం ఉండాలి. అర్థమైందా? అది దీనిపైన ఎన్ననే చెప్పుకోవచ్చు, పొద్దున్న తెల్లారేంతవరకు చెప్పుకోవచ్చు, రైట్? కాబట్టి పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు బి బెస్టోడ్ అపాన్ ద రెయినింగ్ గ్రేస్, రైట్? అంటే అర్థం ఏంటి? ఏలే కృప, అపరిమితమైన విస్తరించే కృపను నువ్వు పొందుకోవాలంటే నీ యొక్క నువ్వు నీ శరీరం పైన ఏలుబడి చేయాలి. ఏలుబడి చేయాలంటే, రైట్, మనం పోయినసారి ఇక్కడ ఇంతకుముందు ఎఫ్ఎస్సిలో చెప్పినట్లు, రైట్, నువ్వు ప్రార్థనాపరుడే ఉండాలి, దేవుని స్తుతించేవాడుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని చేయడానికి రెడీగా ఉండాలి. ఇక్కడ చెప్పినట్లు అన్నిట్లో మితంగా ఉండాలి. బీ కంట్రోల్ యువర్ సెల్ఫ్, రైట్? కంట్రోల్లో ఉండాలి. అది ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది మాటకు మాట మాట్లాడతారు. ఏందయ్యో, నేనున్నా కాబట్టి నేను సంసారం నిలబడింది, ఇంకోతే అయితే నా అయిపోయి చాప్టర్ క్లోజ్. అర్థమైంది? ఏం మాట్లాడుతున్నావు? ఇంకా ఏది నడుస్తుంది, నడుస్తూ ఉంటుంది. ఎంతవరకు నడుస్తుంది అంటే ఇంకా డైవర్స్ వరకు నడుస్తుంది. ఎవరో ఒకరు తగ్గించుకోవాలా, మితంగా ఉండాలి. అర్థమైందా? అరే సైతాను మా భార్య పైన కూసుందబ్బా, ఎందుకైనా మంచిది, నోరు చూసుకొని ఉంటా ప్రభా, చదువు చూసుకో, నన్ను చూసుకో, మా భార్యను చూసుకో, మొత్తం సీన్ సెట్ చేసేయమంటే 2 నిమిషాల్లో చేస్తాడు దేవుడు. తర్వాత ఆమె ఆమ్లెట్ వేసుకొని వచ్చి నీకు ముందు పెడుతుంది అనమాట, సమస్య లేదు. దిస్ ఈజ్ ట్రూ అండ్ ట్రూ అండ్ ట్రూ అండ్ ట్రూ, రైట్? అది కాబట్టి పాయింట్ ఏంటంటే, యూ షుడ్ రెఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్.
దట్ ఇఫ్ యూ ఇఫ్ నాట్ ఇఫ్ యూ కాంట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అది సిచ్యువేషన్ దేనికి ఇచ్చేయాలి, నీ నీ చేత కానప్పుడు ఏమో నా ప్రాక్టీస్ అది రైట్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అర్థమైందా? అది మొదటి కొరింథీ 10:13 పదమూడో వచనం. ఇంకొక వచనం అండి, మొదటి కొరింథీ 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. రైట్, మరి దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయనను మీరు ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలగజేయను. క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్లు కూడా పక్కనే పెట్టి కాపీ చేసి రాయరా, టెస్ట్ పాస్గారా అంటాడు దేవుడు. నీకు క్వశ్చన్ చదవని చేత కాదు, ఆన్సర్ కూడా చదవని కూడా చేత కాదు, నన్ను ఏం కాపీ కొట్టి ఏం రాస్తావు, ఎట్లా పాస్ అవుతావు? రైట్, కాబట్టి ఆయన టెస్ట్ పెడతాడట, ఆ టెస్ట్ తప్పించుకునే మార్గము కూడా చెప్తాడంట. టెస్టులు తప్పవు, వస్తాయి విశ్వాసులకు. మన ఇంట్లోనే ఏదో ఒక టెస్ట్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, కిరికిరి. అర్థమైందా? అది కాబట్టి మనం సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు. నువ్వు సహింపజాలినంతకంటే ఎక్కువగా నిన్ను శోధింపనీయడని ఉంది. నీ కెపాసిటీ దేవునికి తెలుసు, అంతే శోధిస్తాడు. పౌలుకు వచ్చిన కష్టాలు మనకు వస్తేనా? మన ఎబ్రోన్లో బిలీవర్స్కు ఒక్కడుండడు. అర్థమైందా? ఒక్కడుండడు. అన్ని కష్టాలు వచ్చినాయని ఆయన కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన గురి ఎద్దకే పరిగెత్తినాడు మహానుభావుడు. రైట్, అది క్రీస్తుకు హతసాక్షిగా అయినాడు. అర్థమైందండి? అది కాబట్టి ఆయన అంటాడు, నువ్వు సహింపనంత కలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనేది. కాబట్టి బా నాకే కష్టాలు వచ్చినాయి, ఏంది ప్రభువా, ఏమనుకున్నావు ప్రభువా, 45 ఏండ్ల నుంచి అసలు నేను ఫౌండరు, మొత్తం నేనే నా సింగిల్ భుజాల పైన కథ నడిపించిన నాకేంటి ప్రభు అనుకుంటాను. అర్థమైంది? అట్లంతా ఏం కాదు, నీ కెపాసిటీ అంతనో దేవుడు అంతే పరీక్ష పెడతాడు నీకు. ఇది నువ్వు నమ్మాలా నేను నమ్మాలా అంతే, మన విశ్వాసం అది. రైట్, అది 2 తిమోతి పత్రిక 5:17 ఎన్నో వచనాలు ఉన్నాయండి బైబిల్ నిండా వచనాలు. 2 తిమోతి పత్రిక 5:17 రైట్, అక్కడ చూడండి రాయబడినట్లు. రైట్, మొదటి రెఫరెన్స్ మిస్ అయిందండి, 5:17 అండి. మొదటి 5 తిమోతి 5:17 అండి. రైట్, బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానముకు పాత్రలుగా ఎంచవలను. అంటే ఇక్కడ నా పాయింట్ వచ్చి, రైట్, బాగుగా పాలన చేయు అనే భాగమే నేను తీసుకుంటున్నాను, మిగతాది నేను తీసుకోవడం లే, ఐఎమ్ నాట్ టేకింగ్. పాలన చేయడం అంటే రెయినింగ్ అని. అర్థమైందా? అది కాబట్టి ఇది మన దేవుని అడుక్కోవాలా, ప్రభా భర్తగా నేను ఎట్లా పాలన చేయాలా, ఒక ఎంప్లాయీగా ఒక ఉద్యోగస్తునిగా నా ఆఫీస్లో నేను ఎట్లా పాలన చేయాలా, నా భార్యగా నేను ఎట్లా పాలన చేయాలా, కొడుకుగా నేను ఎట్లా పాలన చేయాలా, ఒక స్టూడెంట్గా నేను ఎట్లా పాలన చేయాలా, ఎట్లా నేను పరిపాలించాల, నన్ను నేను ఎట్లా పరిపాలించుకోవాలి. రైట్, అది ఇక్కడ ఏం రాసినారంటే, ఒక సంఘం అనేది బాగుగా పరిపాలించే పెద్దల మీద ఆధారపడుతుందని చెప్తున్నారన్నమాట. దాని గురించి మనం ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ది డీటెయిల్స్ ఆఫ్ దిస్. వాట్ ఐ వాంట్ టు ఈస్, ఇఫ్ యూ వాంట్ టు అప్టైన్ ద రెయినింగ్ గ్రేస్, యూ షుడ్ బీ ఎ మ్యాన్ ఆఫ్ రెయిన్. రైట్, నువ్వు పరిపాలించేవాని, యూ షుడ్ బీ ఎ రూలర్. సో నువ్వు పరిపాలించేవానిగా ఉండాలి, నువ్వు ఏలేవానిగా ఉండాలి, నీకు ఆ ప్రగాఢమైన కోరిక అనేది ఉండాలి. అది పాయింట్ అక్కడ. చూడండి, ఫిలిప్పి రాసిన పత్రిక 4:13 ఫిలిప్పి రాసిన పత్రిక 4:13 4:13 రైట్, 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. రైట్, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంగ్త్నెత్ మీ అని ఉంది. అంటే అర్థం ఏంటి, ఎవరు నిన్ను బలపరిచేది? నీ భార్య కాదు, నీ భర్త కాదు, మీ నాన్న మీ అమ్మ కాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నీ ప్రాపర్టీ కాదు, నీ కొరకు ప్రాణం ఇచ్చి నీ రక్షణకర్త విమోచకుడైన క్రీస్తు ప్రభువే నిన్ను బలపరుస్తాడు. ఈ ప్రపంచంలో ఎవరిని బలపరచరు సుమా. అది అర్థమైందా? కాబట్టి నువ్వు ఏం చెప్పాలా, ప్రభా దిస్ ఇస్ ఇది, ఈ విషయం నాకు చేత కాదు, నేను చేయలేను, ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ, కానీ గివ్ మీ స్ట్రెంగ్త్,
నువ్వు నాకు బలం ఇస్తే నేను చేస్తాను. సో ఐ విల్ డిపెండ్ ఆన్ యూ, రైట్. నా మనసు నీపైన ఆధారపడుతుంది. అర్థమైంది అది. యెషయా 26:2 ఎవని మనసు ఆయన మీద ఆనుకున్నావు వాని నువ్వు పూర్ణ శాంతి కలవాను. అంటే ఆయన పైన ఆనుకోవాలా, మనం పోయి పడిపోవాలి ఆయన పైన, ఆయన పాదాల పైన పడాలా, ప్రార్థనలు చెప్పుకోవాలా. అర్థమైందే అది. ఇదంతా కమ్యూనికేషన్లో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ వెరీ పూర్ ఇన్ కమ్యూనికేషన్, అర్థమైందే అది, యు విల్ బీ ద లూజర్. అర్థమైందే అది, రైట్. ఇప్పుడు మామూలుగా సాంప్రదాయకరంగా చెప్తే అబ్బాయి అమ్మాయిని మనం కల్పించాము ఎదురుగా, అర్థమైందే అది. ఈరోజు రేపు అమ్మ ఏమైనా మాట్లాడుకుంటారా, డా మీరు అట్లా పోయి మాట్లాడుకోండి అని అంటాం అనుకోండి. మాట్లాడాలన్నా బ్రదర్ అది కరెక్టేనా అని నన్ను అడగండి ప్లీజ్, ఊరికే చెప్తున్నా, రైట్. ఇప్పుడు అమ్మాయి ఏం మాట్లాడలేదు అనుకో, అబ్బాయి ఏమో మాట్లాడుతూనే ఉన్నాడు అనుకో, అర్థమైంది. తర్వాత అబ్బాయి ఏమంటాడు, ఏమంటే డాడీ మఫ్ ఉంది, అరే ఏం చెప్తలేదు, నా ఎక్స్ప్రెషనే లేదు డాడీ, ఏ వద్దమ్మా మనకు వద్దంట అంటే అది. హూ ఈజ్ ద లూజర్? యు ఆర్ ద లూజర్. వై? యు హ్యావ్ నాట్ కమ్యూనికేటెడ్. సో ఇన్ ది సేమ్ వే యేసుప్రభుకు మనం చెప్పుకోకపోతే మనసులో అనుకోకూడదు, చెప్పుకోవాలా. దానికి ఒక టైం ఇచ్చి మోకాళ్లపైనుండి ప్రభువును కొంచెం స్తుతించి ఆరాధించి ఆయన పర్మిషన్ తీసుకొని, ప్రభా జర ఒక చిన్న అప్లికేషన్ ఉంది, జర చూడు రాదు, అదే చెప్తున్నా చూడు, ప్రాబ్లం ఇది, నాకు చాలా కష్టమవుతుంది, చూసుకో, నువ్వే సహాయం చేయాలి ప్రభువా. ఈ దునియాలో ఇవ్వడలేడు, నానేవాడు ఇవ్వడలేడు ప్రభువా, నిన్నే నమ్ముకున్నా, ఏదో ఈరోజు వరకు మిమ్మల్ని బట్టే ఉన్నా, ఇంకా ముందుకు కూడా మిమ్మల్ని బట్టే ఉంటా, రైట్. నువ్వే నన్ను బచాయించాలా అని మనం చెప్పుకుంటేనే నన్ను బలచుపరచు అని అందే సమస్తమును నేను చేయగలను. అగైన్ ఇట్ కమ్స్ టు ద లైఫ్ ఆఫ్ ప్రేయర్. మళ్ళా ప్రేయర్కే వస్తుంది ఇష్యూ, విల్ కమ్ అగైన్ అండ్ అగైన్ టు ద కమ్యూనికేషన్. బట్ హౌ గ్రేట్లీ యూ కమ్యూనికేట్, అంటే హౌ గ్రేట్లీ యువర్ ఎ మ్యాన్ ఉమన్ ఆఫ్ ప్రేయర్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్, రైట్. అది అప్పుడే దెన్ ఓన్లీ యూ కెన్ రెయిన్. అర్థమైందా అది, రైట్. తర్వాత ప్రావర్బ్స్, మరి సామెతలు అండి, అదొక మంచి మాట. సామెతలు, మరి సామెతలు, రైట్, మరి 16వ అధ్యాయం అనుకుంటా, సామెతలు 16:32 అనుకుంటా, సారీ ఇఫ్ ఐ యామ్ కరెక్ట్. ప్రావర్బ్స్ 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. అంటే యూ షుడ్ కంట్రోల్ యువర్ మైండ్, ఆల్ యాటిట్యూడ్స్ ఆఫ్ మైండ్. ది మేనిఫెస్టేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ యువర్ బాడీ. హృదయంలో ఉన్నదాన్ని బట్టే కదా మా నోరు మాట్లాడని అంటాడు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. కాబట్టి పాయింట్ ఏంది, నువ్వు దేవుణ్ణి మళ్ళీ అడుక్కోవాలా, ప్రభా నా మనసు ఏందేందో ఇష్టం వచ్చినట్టు ఉంది, ఏం బాగలేదు, అటు ఇటు కొట్టుకుంటా ఉంది, ఏదో నీ దగ్గరకు వస్తున్నా, నాకు సహాయం చేయి, నిజంగా నువ్వు ప్రార్థన చేయి, దేవుడికి చెప్పుకో, 2 నిమిషాల్లో సెట్ చేస్తాడు దేవుడు. నీకే తెలియదు నువ్వు ఎట్లా మారిపోయినావు, మనకే ఆశ్చర్యం వేస్తుంది, నేనేనా అనుకుంటాం. నా లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, రైట్. వీ అవర్ సెల్ఫ్స్ గెట్ అమేజ్డ్, రియలీ డిడ్ వీ రియలీ డిడ్ ఐ గెట్ so much of a change in my life, right? Am I the real person whom I was earlier? Is it true that I have really changed? Neeke idantha anumanam ostadi, nijanga nenu maarnaana, devudu nannu intaka maarchinaadu, neeke aashcharyam istadi. Arthamainda adi. Kaabatti akkada raayabadinattu swadheenam cheskovalantadu, ante adi again it is ruling only. You should reign your mind, ante your thought life. Chaala important andi, రైట్. ఒక్కసారి ఊరికే ఉంటే చాలా తలంపులు వస్తాయి. అర్థమైంది అది. అలాంటప్పుడు యేసుప్రభు రక్తాన్ని నువ్వు అడుక్కొని, ప్రభా నీ అని మనం కన్నా, ఇఫ్ యూ రెఫర్ టు ద క్రాస్, చెడ్డ తలంపులన్నీ పోతాయి. అర్థమైంది అది. ప్రభా నాకేమి నిద్ర రావడంలే, ఎన్నెన్నో తలంపులు వస్తున్నాయి, జర చూసుకో ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు నువ్వు చెప్పుకుంటా ఉంటే 2 నిమిషాలకి నిద్ర వస్తుంది, తర్వాత నువ్వు ఉదయాన్నే లేస్తే మంచిగా సూర్యుడు కనపడతా ఉంటాడు. అర్థమైందే అది. సో దీస్ ఆర్ ఆల్ ది ప్రాక్టికల్ థింగ్స్. అర్థమైందండి అది. మరి తీతు గ్రంథం 1వ అధ్యాయం, టైటస్ 1వ అధ్యాయం 8వ వచనం అండి. తీతు 1:8.
రెడ్ తిమోతి తర్వాత ఉంటుందండి. రెడ్ తీతు 1:8 అండి. రైట్. అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి. రైట్. ఆశా నిగ్రహం అని ఉంది, దాన్ని ఒక్కటే తీసుకుంటున్నా, మిగతా నేను తీసుకోవడం లేదు. రైట్. ఆశను నిగ్రహించుకోవాలి, ఇది కూడా మళ్ళీ దేవుని దగ్గర అడుక్కోవాల్సింది. రైట్. సో దీన్ని బట్టి నువ్వు ఏలగలవండి. అర్థమైందా? అది యోహాను సువార్త 12:24 అనేక వాక్యాలు ఉన్నాయండి, నేను ఊరికే మర్చుకొని. యోహాను సువార్త 12:12 యేసుప్రభు చెప్పిందండి, 24 గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే అర్థమేంటి? ఒక గోధుమ గింజ నువ్వు డబ్బాలో పెడితే మొలకెత్తదు, గోధుమ గింజను తెచ్చి ఎందుకో భూమిలో వేస్తే మొలకెత్తుతుంది. మరి ఆ భూమికి ఆ గోధుమ గింజకు ఉన్న సంబంధం అయితే మనకి ఇప్పటికీ తెలియదు. అర్థమైందా? అర్థ తగలాల. రైట్. అప్పుడు గోధుమ గింజ మొలకెత్తుతుంది, కానీ మొలకెత్తి అనేక గోధుమల గింజను పుట్టిస్తుంది, కానీ ఆ గోధుమ గింజ మాత్రం ఎగ్జిస్టెన్స్ ఉండదు, దాన్ని చనిపోవడం అంటారు ఇక్కడ. అంటే యూ షుడ్ డై ఫర్ యువర్ సెల్ఫ్. రైట్. అది దీని యొక్క భావము ఏంటంటే, నిన్ను నువ్వు చాలా తగ్గించుకోవాలండి. మనం చాలా తగ్గించుకోవడమే మనల్ని మనం చంపుకోవడం అని అర్థం. ఇంకొక మాటే లేదండి దీంట్లో. నిన్ను నీవు అంటే నన్ను నేను ఎంతగా తగ్గించుకుంటామో దాన్ని బట్టే మనం చావు ఉంటుందండి. ఇఫ్ యూ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్, నువ్వంతకు నువ్వే ముందుకు రావాలనుకుంటే దేవుడు వెనక్కు దోస్తాడు. నువ్వంతకు నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను టైంలో హెచ్చిస్తాడు. అంటే అర్థమేంటి? యూ షుడ్ స్టార్ట్ అన్ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్. దాన్నే ఏమంటాడంటే లూకాసు వార్త 9 లూక్స్ గాస్పుల్ చాప్టర్ 9:23 ప్లీజ్. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను అందరితో ఎవడైనాను నన్ను వెంపడింపగోరినేడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సెలవుని ఎత్తుకొని నన్ను వెంబడింపవాలని. అర్థమైందా? అది తన్ను తాను ఉపేక్షించుకొని అంటే అర్థమేంటి? ఉపేక్ష అంటే అర్థమేంటి? నిన్ను నీవు తగ్గించుకోవడం అని అర్థం. అంతమాత్రం కాదు, తన సెలవుని ఎత్తుకొని అన్నారు. సెలవుని అంటే ఏంది? ప్రతి ఒక్కరికి దేవుడు సెలవుని ఇస్తాడు. అవి ఏంటి అంటే, నా ప్రకారం అడిగితే ఈవెన్చువాలిటీస్ అంటే నీకు చేతగానేటి అన్ని. యూ కాంట్ బీ హోలీ, రైట్. యూ కాంట్ డూ సర్టన్ థింగ్స్ బై యువర్ సెల్ఫ్. కొన్ని ఈవెన్చువాలిటీస్, నువ్వంతకు నువ్వేం చేయలేవు కొన్ని విషయాలు, అట్లాటన్నీ సిలువ అంటాడు. రైట్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆల్ యువర్ డ్రాబ్యాక్స్, ఆల్ యువర్ ఇన్కెపాసిటీస్, ఆల్ యువర్ ఇగ్నోరెన్సెస్, కొన్ని మనకు తెలియనే తెలియదు తప్పులు చేస్తూ ఉంటాయి. రైట్. అది వేరే వాళ్ళు చెప్పేంతవరకు మనకు తెలియనే తెలియదు కొన్ని విషయాలు. ఇవన్నీ వాట్ యు కాల్, దీస్ ఆర్ ఆల్ యువర్ డ్రాబ్యాక్స్ అండ్ యువర్ ఇన్సఫిషియన్సీస్ అండ్ యువర్ ఇన్కెపాసిటీస్ ఆర్ యువర్ ఇన్కేపబిలిటీస్. వీటన్నింటినీ సిలువ అంటారు. ఇవన్నీ తీసుకొని యేసు ప్రభువుని వెంబడించాలి. ఎట్లా? బై హంబ్లింగ్ యువర్ సెల్ఫ్. రైట్. అప్పుడే నువ్వు నాకు పాత్రుడు అంటాడు. దెన్ ఓన్లీ ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ యూ. అది కాబట్టి ఈ యొక్క అపరిమితమైన విస్తరించే కృప, అంటే ద రెయినింగ్ గ్రేస్, పరిపాలించే కృప నీకు రావాలంటే, నువ్వు పరిపాలకుడుగా ఉండాలంటే, రైట్, ఇవన్నీ నీకు ఉండాలి. ఇవన్నీ లేకపోతే మరి నువ్వు ముందుకు పోలేవు. అంటే ఈ కృపకు మనం పాత్రం కాదు. రైట్. మనకు సామెతల్లో ఒక మాట ఉంది, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయనని. అనుకోవచ్చు, నాకు కనపడితే చెప్తాను అది. రైట్. శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయనని ఉంది. రైట్. మరి యూ షుడ్ బి 12:24 సామెతలు Proverbs 12:24 ద డెలిజెంట్ షల్ రూల్ అని ఉంది ఇంగ్లీష్లో. శ్రద్ధ గా పనిచేయువారు ఏలుబడి చేయదురు. ఆఫీసులలో శ్రద్ధగా పనిచేస్తున్నావా? సమస్య లేదు. రైట్. నా అనుభవమే చెప్తా, నేను చాలా శ్రద్ధగా పనిచేస్తా. ఒక పని ఇచ్చినారంటే దాని అంతం చూస్తాను నేను. అందుకనే దేవుడు నాకు వేరే వాళ్ళ మధ్యలో రికగ్నిషన్ ఇచ్చినాడు. అర్థమైందా? అట్లనే ఇళ్లలో పనులు చేసేటప్పుడు భర్త, నీ బాధ్యతను గుర్తించు, శ్రద్ధ కలిగి చేయి. అట్లనే భార్య, నీ బాధ్యతను గుర్తించు, దేవుడిచ్చినాడు ఆ పని నీకు,
నీ భర్త ఇయ్యలే, నీకు ఇచ్చినాడు అది గృహ నిర్వాహ పరిచర్య. శ్రద్ధ కలిగి చేయి, నువ్వు స్టూడెంటా, శ్రద్ధ కలిగి నిద్ర గాయ, సంతోషం గాయసేయి, పక్కన పెట్టి అన్ని ఎంజాయ్మెంట్స్, పుస్తకం తీసుకో, నీకు ఇచ్చిన బాధ్యతను చదువు. తిని తిని చదువుకోవడానికి ఏంటి కష్టము? నీకు చేసే పనేముంది? చదువుకో రాదు మంచిగా, బాధ్యత కలిగి ఉండు. నీకేనా సంఘంలో పెద్దగా ఒక బాధ్యత ఇచ్చినాననుకో, దాని అంతు చూడాల చివరి వరకు. అర్థమైందే అది? అట్లా శ్రద్ధ కలగాలి అంటే నువ్వు ఏలుబడి చేస్తావు. వన్ డే అన్నా ఆయన రాలేదా, అబ్బా అయిపోయింది రాబా ఈరోజు అన్నా మీరుంటే, అబ్బా బంగారం అన్న, అరే షాన్ అన్న, అరే రైజింగ్ స్టార్ అన్న అంటారు. ఎందుకు? నీలో ఆ ప్రత్యేకత దేవుడు తీసుకొచ్చినాడు. అర్థమైందా? అది చాలామంది అంటారు, అరే ఈ అమ్మాయి పెళ్ళైపోయి వెళ్ళిపోయింది సార్ మా ఇంట్లో నుంచి. ఆ అమ్మాయి ఉంటే కళ్ళండి మా ఇంట్లో శోభ. బా అమ్మాయి తిరుగుతుంటే పోతుంటే ఇప్పుడు ఏముంది సార్, ఎన్ని లైట్లు వేసినా చీకటే ఉందంటారు. అంటే ఏంది, అంత శ్రద్ధగా తల్లిదండ్రులను పట్టించుకునేది, అంత శ్రద్ధగా ఇంట్లో పనిచేసేది, అంత శ్రద్ధ. సో శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారని ఉంది. ద డిలిజెంట్ షల్ రూల్ ఎగ్జాంపుల్ జోసెఫ్. ఏ పనిచ్చినా రైట్ శ్రద్ధగా చేసి. యేసుప్రభు వారు సూపర్ మోడల్ ఫర్ బేర్ ఇంట్రెస్ట్ రైట్, అన్కండిషనల్ ఇంట్రెస్ట్. అద్రిపోయిందంతే, తండ్రి చెయ్యింది కూడా వదిలేయడానికి ఇష్టపడ్డాడు, ఒక పాపినంతగా ప్రేమించింది రైట్. అందుకనే ఈలే ఇల్లా మాసభక్తాన్ని రేపు గుడ్ ఫ్రైడే వస్తుంది రైట్. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచినావు, నువ్వు అప్పచెప్పిన పని నేను చేయాలి కదా, నీ రాజ్యం ఎలక్కి తీసుకురమ్మన్నావా, తీసుకొచ్చి అబ్రహాము శరీర స్వభావమును నువ్వు ధరింపజేసుకోమన్నావా, చేసుకున్నా. తర్వాత మనిషి రూపంలో పుట్టమన్నావా, పుట్టినా. రక్తమాంస శరీరాలు ధరించమన్నావా, ధరించిన రైట్. పరిశుద్ధునిగా జీవించమన్నావా, జీవించిన. శిలువను ఎక్కమన్నావా, ఎక్కిన. నీ రాజ్యాన్ని నీకు తెలియదు ఇచ్చిన, పాపిని నీ కొరకు గెలిచిన, నన్ను ఎందుకు చేయి విడుస్తావు అంటే అంత శ్రద్ధ ఆయన పనిపేరు రైట్. నా తండ్రి చెప్పింది నేను చేస్తా, నాకంటూ నా ఇష్టం లేదంటాడు. ఓ ఆయన ఆయన స్టేట్మెంట్లు అదిరిపోతాయి, మనం చదివితే మతిపోతుంది. అంత శ్రద్ధ, శ్రద్ధ కలిగి పనిచేసింది. అందుకనే ఈరోజు ద లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఆర్ డాష్ రైట్ మనమే. అర్థమైందే అది? ఎందుకు? శ్రద్ధ కలిగినాడు కాబట్టి ఏలుబడి చేస్తున్నాడు. అర్థమైందండి అది? కాబట్టి జాగ్రత్త, ఆల్రెడీ ఇజ్రాయెల్లో కమోషన్ స్టార్ట్ అయిపోయింది. దే ఆర్ రెడీ టు బిల్డ్ ద టెంపుల్ అండ్ పీపుల్ ఆర్ అపోజింగ్. దెర్ ఇస్ ఎ ఇంటర్నల్ వార్ ఇస్ టేకింగ్ ప్లేస్. యేసుప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది, అతి చాలా సమీపంగా ఉంది. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ ఇన్ ద క్లౌడ్స్ అండ్ టేక్ హిస్ బ్రైడ్. ఏ రోజైనా కూడా మనం ఎత్తబడడానికి సిద్ధంగా ఉండాలి. అర్థమైందా? అది సూచనలు నెరవేరుతున్నాయి రైట్ అది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలండి రైట్. అందుకనే ఏమంటాడు, అరుణదినము తల సినిమాను ఎత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని నా ఇద్దరు నేర్చుకుని రైట్. కాబట్టి మనము రైట్ శ్రద్ధ కలిగి ఉండాలి. సో దీనికి అంత కారణం ఏంటంటే, ఇఫ్ యు వాంట్ టు గెట్ ద రెయినింగ్ గ్రేస్, నువ్వు మరి అపరిమితమైన కృపకు నువ్వు పాత్రుని కావాలంటే తప్పకుండా మరి ఇవి చేయాలి సుమా. ఈ ఉండాలంటే ఒక ప్రార్థనా జీవితం ఉండాలి, ఆరాధనా జీవితం ఉండాలి, వాక్యం చదువుకోవాలా, పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం పొందాలా, నిన్ను నీవు దేవుని దగ్గర సమర్పించుకోవాలా, నీ వీక్నెస్లన్నీ ఆయన దగ్గర చెప్పుకోవాలా, నాదేం లేదు ప్రభు అనాలా, మరి ఆయన దగ్గరికి వెళ్ళి అన్నీ అడుక్కోవాలా, శ్రద్ధ కలిగి చేయాలి. ఏ పనైనా శ్రద్ధ కలిగి చేయాలి. విజయం నీదే సుమా, వెలుబడి చేస్తామంటాడు రైట్ అది. ఇంకా చూడండి 13:4 సామెతలు 13:4 కింద చూడండి, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండను రైట్ అది. యూ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హెల్త్. నేనే చెప్తే మీరు మళ్ళా బ్రదర్ ఏమేమో చెప్తున్నారంటే, నేను వాక్యమే చెప్తున్నాను, నేనేం చేయాలి. అర్థమైందా అది? నీకు మరి ఆ శ్రద్ధ లేకపోతే అల్టిమేట్లీ యు ఆర్ ద లూజర్. ఆ హంబుల్నెస్ లేకపోతే అల్టిమేట్లీ యు ఆర్ ద లూజర్. అర్థమైందా అది? ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. సో పాయింట్ అది రైట్. సో ఇక్కడ మనం తెలుసుకున్నట్లు 9 అపరిమితమైన కృప. దీనికి మనకు కావాల్సింది ఏంది? మరి పోయినసారి మనం చెప్పుకున్నాం, ఒకడిలో ఒకడు నికటమైన ప్రేమ. ఇప్పుడు మనం చూసింది అపరిమితముగా విస్తరించిన కృప రైట్. దీనికి కావాల్సింది ఏంటంటే రైట్, నీ శరీరాన్ని నీవు కంట్రోల్లో పెట్టుకోవాలి. దీనికి కావాల్సింది దేవుని దగ్గర నుంచి శక్తి బలం రైట్.
కాబట్టి నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. 54:13 మనం చదువుకున్నాం. దానికి నీకు ఉండాల్సింది ఏంటంటే శ్రద్ధ, పట్టుదల, రైట్? మరి ఇవన్నీ ఉండాలి. మనం చాలా చూసుకున్నాం, అనేక వచనాలు చూసినాం, రైట్? తర్వాత నెక్స్ట్ మనకు, రైట్, రెండో నెక్స్ట్ 10వది అండి, మనం చెప్పి ముగించిస్తాము. మరి 10వది వచ్చి 2 కొరింథీ 12 అండి. 2 కొరింథీ 12:9 అండి. 2 కొరింథియన్స్ 12:9 ప్లీజ్, రైట్? అండ్ హీ సెడ్ అంటు మీ, మై గ్రేస్ ఈస్ సఫిషియంట్ ఫర్ ది, ఫర్ మై స్ట్రెంగ్త్ ఈస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. మోస్ట్ గ్లాడ్లీ దేర్ ఫోర్ విల్ ఐ రాదర్ గ్లోరీ ఇన్ మై ఇన్ఫర్మిటీస్ దట్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ మే రెస్ట్ అపాన్. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనతలందే నేను అతిశించుతున్నాను. అంటే ఏంది పాయింట్, అర్థం ఏంటిది? ఇది చాలా డీప్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అండి. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఏంటంటే దీంట్లో ప్రతి విశ్వాసికి ఒక బలహీనత ఉంటుందండి. అది మీకు తెలుసు, నా బలహీనత నాకు తెలుసు. అది పోదు, చచ్చిపోయేంతవరకు పోదు, దేవుడు తీసేడు కూడా దాన్ని. అర్థమైంది? అది ఏదో అది మీకు తెలుసు, నేను చెప్పను. అది నేను చెప్పలేను కూడా. నా బలహీనత నాకు తెలుసు. అర్థమైందే అది. కాబట్టి పాయింట్ ఏంటంటే ఒక ముళ్ళు ఇస్తాడు దేవుడు, అది పోదు. అందుకనే పౌలు మహాశయుడు ఏమంటాడంటే అక్కడ 2 కొరింథీలో 12 సైతాన్ ముళ్ళు అంటాడు, ఆయుధం అంటాడు. ఒక శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సైతాన్ యొక్క దూతగా ఉంచబడెను అని అంటాడు, రైట్? 12:5 నా బలహీనతనే గాక వేరు విధముగా అతిశయింపని అంటాడు. అది ఊరికే ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ని తీసుకున్నాను. ఇప్పుడు పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. కొంతమందికి దేవుడు జ్ఞాపక శక్తిని ఇయ్యడు. అర్థమైంది? అది నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ కాన్ఫిడెన్స్ రాదు పరీక్ష పోయేంత వరకు. అర్థమైందా? మా బ్రదర్ లేరు ఇప్పుడు, ఒక ఆయన చనిపోయింది పెద్ద ఆయన, హైలీ ఇంటెలిజెంట్, రైట్? ఆ రోజుల్లో వాళ్ళకు 18 క్వశ్చన్స్కు మ్యాథ్స్లో 12 రాయాల, 6 ఛాయిస్ అనమాట. అంతం రెడీ అయినాము, ప్రార్థన చేసుకున్నాము. నేనే మా అన్నను మందిరాన్ని తీసుకుపోయినా, మాకు ఒక రూల్ ఉంది, మా నాన్న ప్రతి పరీక్షకు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి. ఏందో మరి అది రూలు మా నాన్న పెట్టింది. సరే అని చెప్పి ప్రార్థన చేయించుకున్న తర్వాత తీరా పరీక్ష హాల్ దగ్గరకు వచ్చి అన్న నువ్వు బో అన్నంటే నేను రాయాలంటాడు మా అన్న. ఏమో రాను, ఆయన రానే రాయనండి. అర్థమైందా? అది నేనేం చేసిన అన్న అట్లంటే కష్టము, నువ్వు పెద్దోని, నువ్వు రాయి, ఏం లేకపోతే ఉట్టి పేపర్ ఇచ్చేసిరా, మళ్ళా నాన్న కోపడతాడు, అమ్మ కోపడుతుంది, బాధపడుతుంది. ఏమరా అసలు ఏది గుర్తు రావడం లేదమ్మా, రైట్? సరే వెళ్ళి రాసిండు మా అన్న, రైట్? 18కి 18 అన్ని వితౌట్ ఛాయిస్ అన్నీ రాసేసింది, అన్ని లెక్కలు చేసేసి 100% మార్కులు వచ్చింది. కారణం ఏంటి? యు హ్యావ్ ఎ వీక్నెస్ విచ్ యు కాంట్ రిమెంబర్ అండ్ యు డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆల్సో దట్ యు కెన్ డూ ఇట్ వెల్. అది నీ బలహీనత ఏంటి? నీ కాన్ఫిడెన్స్ ఉండదు, నువ్వు ఎంత చదువుకున్నా గుర్తుండదు అన్నట్లు అనిపిస్తుంది నీకు. అర్థమైందా? నువ్వేమంటావు, ప్రభా సాయం చేయాలి ప్రభా, ఒక్కటి గుర్తు రావడాలి, అట్టట్లయితుంది, అది ఇది ఏమొద్దు, దేవుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపో, బస్ కథ మంచిగా రాస్తావు. అంటే అర్థం ఏంటి? నీ బలహీనత లేదు, నువ్వు అతిశయించాలి. అంటే అతిశయించడం అంటే ఏంటి? ప్రభా నాదేం లేదు, అంతా నీది, దాని నీ పైన విశ్వాసం. సో ఇతనికి ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు ఏమో తెలియదు, కానీ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే పౌలు కళ్ళు కనపడ ఎప్పుడు ఒక హెల్పర్ ఉండాలా అంటారు. అది అర్థమైంది? అది కాబట్టి ఈ యొక్క ముళ్ళు వలన సాతాను ముళ్ళు అంటాడు. దీనివలన ఏం చేస్తాడంటే యేసుప్రభు నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అర్థమైంది? కారు ఉందనుకోండి, టాయ్ కారు, ఈ మధ్యన రిమోట్ కంట్రోల్ వచ్చినాయి కదా, ఇట్లా జాయిస్టిక్స్ పెట్టుకొని ఆపరేట్ చేస్తుంటే అది రైట్ లెఫ్ట్కి వెళ్తూ ఉంటుంది. అంటే జాయిస్టిక్ మాదిరి నీ బలహీనత కూడా దేవునికి ఒక జాయిస్టిక్ అనమాట. ఏందిరా బిడ్డ,
లెవెలేస్తున్నావు, దిగు దిగు, రే దిగురా భయ్, దిగనా దిగు అని జాయిస్టిక్ పెట్టి కొంచెం డౌన్ చేస్తూ ఉంటుంది. అర్థమైందా? అది తీర పరీక్షలకు ముందు జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది. అర్థమైందా? అది అప్పుడు ఇంకా నీ సంగతి ఉండనే ఉంటుంది. అప్పుడు నీ పైన ఆధారపడకూడదు. అప్పుడు ఏం చెప్పాలి నువ్వు? దేవా, అదో నువ్వే అంత, అదొక బలహీనత. కాబట్టి ఇది జీవితకాలం ఉంటుంది. అట్లా ఒక్కొక్క విశ్వాస జీవితంలో ఒక బలహీనత ఉంటుంది. నువ్వు ఎంత జయిస్తా అది అది నువ్వు జయించలేవు. కానీ దేవునికి అప్పచెప్తే దేవుడు నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇదంతా అన్సీన్లో జరుగుతుంది లోపల. పౌలు మహాశయుని కూడా అంతే, 3 సార్లు ప్రార్థన చేసిందంట. యేసుప్రభు అన్న అంటే నేను తీసేస్తానని చెప్పలేదు, అరే నా కృప నీకు చాలు. సో పాయింట్ ఏంది, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ ఇన్ఆడిక్వసీస్, ఇన్కాపబిలిటీస్, అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ వాటికల్ నాన్ కాన్ఫిడెన్షియల్ థింగ్స్, అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ వీక్నెసెస్, రైట్, దేర్ ఈజ్ ఎ గ్రేస్ విచ్ ఇస్ చేజింగ్ యూ. నీ కనపడిన ఒక కృప నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడు వెంటాడుతుంది? ప్రభా ఏంది ప్రభా ఇట్లా జరుగుతుంది, ఏదొద్దు ఇది తీసే అనకూడదు అనమాట నువ్వు. అంత నీ కృప ప్రభువా, నేను ఏం ప్రశ్నించను నా జీవితంలో. ఐ డోంట్ క్వశ్చన్ యూ ఎనీథింగ్. దిస్ వీక్నెస్ ఈజ్ ఎస్టింగ్ ఇన్ మై లైఫ్. ఫర్ దిస్ ఐ రిక్వైర్, రైట్, అదేమంటారు దాన్ని, రైట్, సఫిషియంట్ గ్రేస్, నా కృప నీకు చాలు. అంటే చాలినంత కృప ఇది ఉంటే చాలు, దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. అర్థమైందా అండి? కాబట్టి ఈ చాలినంత కృప నీకు కావాలంటే నీ జీవితంలో ఒక వీక్నెస్ అనేది దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు కొంచెం ఒక స్పిరిచువల్ స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది. అది నీలో నుంచి దేవుడు తొలగించడు. అది ఏదన్నా కావచ్చండి, మళ్ళా అది ఎలాంటిది, అది ఫిజికలా స్పిరిచువలా? మేబీ ఫిజికల్, మేబీ స్పిరిచువల్, రైట్, మేబీ మెటాఫిజికల్, ఐ డోంట్ నో, రైట్, ఐ కాంట్ టెల్ దట్. అది నీకు తెలుస్తుంది, దాని నుంచి నువ్వు బయటపడలేవు. కానీ దేవుడు నీకు, నువ్వు దేవునికి ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉంటే దేవుడు నీకు ఒక వరం ఇస్తాడు. దాన్ని ఏమంటాడంటే, రైట్, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది, నా కృప నీకు చాలును. అంటే నీకు నేను చాలినంత కృప ఇస్తా. ఈ కృప వలన నీకున్న ఆ బలహీనత నుండి నువ్వు ఎప్పుడు విజయం పొందుతూనే ఉంటావు. అది నీ యొక్క గ్రోత్లో అడ్డం రాదు, నీ యొక్క డెవలప్మెంట్లో అడ్డం రాదు. నీ యొక్క ఆత్మీయ స్థాయి, ఉన్నతమైన స్థాయికి నువ్వు వెళ్ళిపోతుంటే నిన్ను పట్టుకొని ఏది లాగదు, నువ్వు ముందుకెళ్ళిపోతూనే ఉంటావు, గురి యొద్దకే పరిగెత్తావు. అదే అనమాట అక్కడ చెప్తాడు, రైట్, అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమే నేను ముమ్మారు ప్రభువుని వేడుకుంటున్నాను. అందుకు నా కృప నీకు చాలను, బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను, రైట్. కొన్నిసార్లు ఆ బలహీనతను దేవుడు తీసేస్తాడు, కొంతమందికి తీయడు, రైట్. అది ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ నేను ఇస్తాను. పౌలు ఉన్నాడు సార్, పేతురు మహాశయుడు ఉన్నాడు. పేతురుకు యేసుప్రభుని గురించి ఆయన వైపు ఉండి నేను యేసుప్రభు మనిషిని అని చెప్పడానికి ఆయనకు చాలా కాన్ఫిడెన్స్, ఆయనకు చాలే. యేసుప్రభుని చాలా ప్రేమించినాడు. ఎంత ప్రేమించినాడంటే, ప్రభువా అందరూ వదిలినా నేను నిన్ను వదలనన్నాడు. ఆయన కోరిక అది, ఆయన ప్రగాఢమైన కోరిక ఏంటంటే అందరు విడిచినా నేను నిన్ను విడవను అంటాడు. కరెక్టే, హృదయంలో ఆ కోరిక ఉంది ఆయనకు. రెండవది ఏమంటాడు తెలుసా, అందరు బొంకినా నేను నిన్ను బొంకను ప్రభు, నా ప్రాణమైనా నీకు ఇవ్వడానికి సిద్ధమంట. ఈ రెండు కోరికలను దేవుడు నెరవేర్చినాడు. కానీ ఆయనకున్న బలహీనత ఏంటి, ధైర్యం లేదు. ఎప్పుడు ఓడిపోతాడు జీవిత, ఎప్పుడు అంతే. ఈవెన్ పౌలు పేతురు ఇద్దరు కలిసి పనిచేసినా కూడా యూదులను చూసి, రైట్, యూదుల వైపు వెళ్ళిపోతాడు, అన్యజనుల వైపు రాడు. భయం అన్నమాట ఆయనకు, ఆ భయం ఆయన వెంటాడుతూనే ఉంది. ఆయన పైన ఆయన కాన్ఫిడెన్స్ లేదు. కానీ పేతురు ఈ బండ పైన నా సంఘాన్ని కడతానంటాడు. అదే పేతురు యొక్క విశ్వాసం పైన సంఘాన్ని కట్టాడు దేవుడు. బట్ ఎందుకట్లా, ఆయన పట్ల దేవుని యొక్క కృప చాలినంతగా ఉంది. అందుకనే ఒకసారి స్టేట్మెంట్ ఇస్తాడు, వాళ్ళిద్దరికి పడదని చాలామంది అనుకుంటారు. పేతురుకు అంతగా చదువు వచ్చినోడు కాదు. అర్థమైందే అది. 2 పేతురు 3 అధ్యాయం 16 వచనం,
వీటిని గూర్చి చూడండి అక్కడ 15 నుంచి నేను చదువుతున్నా. మరియు ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకునండి. అలాగ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. ఎవరు చెప్తున్నాడు ఇది? పేతురు పౌలుని గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మన ప్రియ సహోదరుడు అంటాడు. ఇంకేమంటున్నాడు ఆయన మీకు? వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుతున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు, తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనముకు అపార్థము చేయుదురు. పౌలు యొక్క లెటర్స్ను గురించి ఆయన హయ్యెస్ట్ అప్రిషియేషన్ ఇస్తున్నాడు. అంటే అర్థమేంటి? ఆయనకున్న బలహీనతల్లో ఆయన కాచి కాపాడబడుతూ పౌలు యొక్క సేవా పరిచయను స్టాంప్ వేసి పడేస్తున్నాడు. విద్యాహీనులు, రైట్, తర్వాత అస్థిరులైన వారు ఆయన యొక్క పౌలు యొక్క వాక్యాలను, ఆయన యొక్క పత్రికలను గ్రహించుట చాలా కష్టమని ఆయనే ఒప్పుకుంటున్నాడు. సో పాయింట్ ఏంటంటే ఆయనలో ఉన్న బలహీనత ఏంటంటే భయపడతాడు, ముందుకెళ్ళడు. అర్థమైందండి అది? కాబట్టి ఆయనలో ఉన్న బలహీనత ఏంది? ముళ్ళేంటి? భయం. దానికి దేవుడిచ్చే ఆ భయాన్ని దేవుడు తీసేశాడా? లేదు, తీయలేదు. కానీ ఏమిచ్చినాడు? చాలినంత కృపనిచ్చింది. అదే పౌలు మహాసేనికి కూడా, రైట్? అది కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా కొన్ని బలహీనతలు దేవుడు మరి పెడతాడు. ఏదో ఒక బలహీనత పెడతాడు. ఆ బలహీనతను ఆయన అసరా చేసుకుని నీకు చాలినంత కృపనిస్తాడు. దాని ద్వారా దేవుడు మహింపరచబడతాడు, క్రీస్తుయేసు ప్రభు మహింపరచబడతాడు. ఇది నిరంతరము నువ్వు అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. అర్థమైందండి అది? కాబట్టి దీనికి ఏమంటారంటే చాలినంత కృప అంటారు, రైట్? సో ఇక్కడ ఎవ్రీ బిలీవర్ పొసెస్ ఎ వీక్నెస్. దిస్ ఈస్ కాల్డ్ సాటన్స్ మెసెంజర్ అని అంటారు. కాబట్టి ఇది ఏమైనా ఎన్కాష్ చేస్తే, అందుకని ఒక్కొక్కసారి విశ్వాసులు ఇన్నల్లో సడన్గా ఏదో కలర్ జరుగుతూ ఉంటుంది, ఏదో కలర్ జరుగుతుంది, ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏదో ఒక పీస్లెస్నెస్ ఉంటుంది. దీనికి అంత కారణం ఏంటంటే మనము చాలినంత కృపను దేవుని అడుక్కోని కారణంగా ఆ బలహీనత సైతాను తన ముళ్ళుగా వాడుకొని మన విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి కూడా వాడుకుంటాడు. అర్థమైందండి అది? కాబట్టి దీని వలన ఆయన ఎప్పుడు పౌలుకి, ఎప్పుడు పౌలు మహాశయానికి 15 ఉండేవాళ్ళు అసిస్టెంట్స్, జైల్లో ఉన్నా కూడా ఉండేవాళ్ళు. లిస్ట్ ఉంది, 36 ఉంది రోమా పత్రికలో. అయితే ఆయన చుట్టూ 37 ఉన్నారు. ఆయనకి ఎప్పుడు మనుషులే ఉంటారు. దేవుడు ఆయనకు గుడితనం ఇచ్చినా సరే కనపడకపోయినా, రైట్, ఆయన లెటర్స్ అన్ని తిమోతి, ఒనేసీము, తుక్కికి వీళ్ళందరూ రాసినా, రైట్, ఆయన సేవా పరిచర్లో ఎప్పుడు అడ్డం రాలేదు. బ్రహ్మాండంగా సంఘాలను స్థాపించినాడు. కానీ ఆయనకున్న ముళ్ళేంటి? సరిగా కన్ను కనపడో, ఎప్పుడు ఒక హెల్పర్ ఉండాలి. అందుకనే నాకు మంచి చూపు ఇవ్వని ఒకవేళ అడిగినాడేమో, అక్కడ లేదు అది గుడ్డైనా అని. సరే కళ్ళు కనపడమని లేదు, కానీ ఎక్స్పర్ట్స్, బైబిల్ ఎక్స్పర్ట్స్ అటు చెప్తారు. అర్థమైందండి అది? కాబట్టి నీ నా జీవితంలో మనం ముందుగానే ఇది ఏంటి ప్రభువా, ఇది బ్రదర్ ఎలా కనుక్కోవాలా అనే దానికి బదులుగా నువ్వేమనాలంటే, ప్రభువా, ఏమన్నా నా జీవితంలో ముళ్ళులు పెట్టావో నాకు తెలియదు, కానీ చాలినంత కృప ఈ ప్రభువా అని ప్రార్థన చేయి. ఇంతకంటే ఇంకొక మించింది లేనే లేదు. డోంట్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దట్ సాటానిక్ మెసెంజర్. అర్థమైందా? సైతాన్ యొక్క దూతగా వాడబడే ముళ్ళును గురించి నువ్వు కనుక్కోవడానికి ప్రయాసపడదు. నువ్వు నేను చేయాలి. ఒకవేళ అది నీ భర్తే కావచ్చు, నీ భార్యే కావచ్చు, ఆమెలో గుణం కావచ్చు, ఆయనలో ఒక నీకు నచ్చని గుణం కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, నీ బాస్ కావచ్చు, నీ తోటి సహోదరులు కావచ్చు. ఎవరి ద్వారానో ఒక ముళ్ళు ఎప్పుడు నీకు ఉంటుంది అనుకో, నువ్వు ఎప్పుడు దాన్ని తీసేయాలని దాని పనులను విసుక్కోవడము, దానివల్ల నువ్వేమో అసంతృప్తిగా ఉండడము, అసమాధానంగా ఉండడం బదులు, ప్రభా చాలినంత కృపయ్యి, అంతే, నాకేమొద్దు అని నువ్వు అనుకుంటే చాలు. దేవుడు అన్నీ చూసుకుంటాడు. అర్థమైంది అది? కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే రెయినింగ్ గ్రేస్, ఏలుబడి చేసే కృప. నెక్స్ట్ మనం నేర్చుకుంది ఏమంటే చాలినంత కృప, రైట్? అది సఫిషియంట్ గ్రేస్. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆ విధంగా మరి మనము జీవించడం కాకండి. ప్రార్థన చేసుకుందామండి.
ప్రేమ గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మా ప్రభురక్షకుడు యేసుక్రీస్తు వారి దయగల నామాన నీ సన్నిధి నీకు స్తోత్రాలు ఉన్నా చేస్తున్నాం తండ్రి. ఈ దినాల్లో మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇవా కృప విషయంలో దేవాని యొక్క తలంపులు మా ఏది ఎలా ఉన్నాయో చెప్తూ వచ్చి ఈ దినం ప్రత్యేకంగా మరి ఆ యొక్క ఏలుబడి చేసే విస్తరించినటువంటి కృపని, అపరిమితమైనటువంటి ఆ కృపను గురించి కృపగలతావా మా తండ్రి ఆయన. అదేవిధంగా చాలినంత కృప విషయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన అందుకుగాను మేము ఎంతో తగ్గించుకున్న వారిగా ఉంటూ నీకు లోబడినట్టు వారిగా ఉంటూ నీ పాదాల దగ్గర చేరి అటువంటి కృప మాకు కావాలయ్యా అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మాకు సమృద్ధిగా దయచేసే దేవుడిగా మాకు నందుకున్నా. ఆ విధంగా నీ కృపలో మేము కొనసాగబడుతూ నీ రాజ్యం వచ్చే వరకు మేము ఉంటూ ప్రభా నీ కొరకు జీవిస్తూ ఎత్తబడి గుంపులు ఉంటకు మా అందరికీ సహాయించి మనం కోరుకుంటున్నాం దేవ. మా ప్రభా సోదరు విజయానంద్ మరి కుటుంబం కొరకే ప్రార్థిస్తాం, దీవించి ఆశ్రయించండి ఆయన. సహోదరుడు చేసే పరిచయం దీవించండి. ఈ మధ్యకాలంలో కొంత కొన్ని వారాలు మా మధ్య ఆయన వచ్చి పరిచయం చేసినందుకు స్తోత్రాలు దేవ. మా ప్రభా మరలా నిశ్చిత్రంగా మరలా పరిచయకు రావడానికి కూడా సహాయించి మనం వేడుకుంటున్నాం. ప్రియ ప్రభా మా దేవ ఆయన, మాడిన మీరు చూపించే సమస్తమైన ప్రేమ బట్టి వందనాలు. మీ రాజ్యంలో మేము ఉంటూ సహాయం చేస్తుంది తోడ్పడండి. నా సమస్తం నీ చేతికి అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ క్రీస్తు వారి ప్రియమైన నామాన్న ఈ ప్రార్థనతో వినంగా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ప్రకటనలన్నీ గమనించి మనం కోరుతున్నాం. రేపటి దినం సాయంత్రం 7 గంటలకు రంగ ప్రార్థన కొరకై మనం కూడుకుంటామండి. ఆదివారం నాడు ఉదయకాలం 9:30 గంటలకు ఆరాధన కొరకై కూడి వస్తాం. దయచేసి యొక్క చేంజ్ ఆఫ్ టైం మీరు గమనించి గుర్తుంచుకుని 9:30కే రావాలని కోరుతున్నాం. ఒకవేళ 10 గంటలకని చెప్పి మీరు వచ్చినట్టయితే చాలా భాగం అయిపోద్ది, కనుక తప్పకుండా అందరూ 9:30 గంటలకు రావాలని మిమ్మల్ని కోరుతున్నాం. మంగళవారం నాడు సాయంత్రం 5 గంటలకు సహోదరులు పరిచయం కలిగి ఉంటారు, వారి కూడి కలిగి ఉంటారు. అది అయిన వెంటనే సండే స్కూల్ టీచర్స్ ప్రార్థన కొరకై కూడి వస్తారండి. ఇది గుర్తుంచుకోమని కోరుతున్నాం. దేవుని చిత్తం అయితే తిరిగి గురువారం నాడు సాయంత్రం 7 గంటలకు బైబిల్ పఠనం, బైబిల్ స్టడీ కొరకై మనం చేరొద్దామండి. వీటితో పాటు దయచేసి మీరు ప్రార్థనలు గుర్తుంచుకోవాల్సింది, 6వ తారీఖున నార్సింగ్లో మధ్యాహ్నం మేబీ అరౌండ్ 3-4 మధ్యలో బహిరంగ సువార్త కొరకై వారు కలిగి ఉంటారు నాచారం నార్సింగ్లో. కనుక ఆ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. వెళ్ళగలిగిన వారు వెళ్ళి పార్టిసిపేట్ చేయమని కూడా వేడుకుంటున్నాం. 7వ తారీఖు గుడ్ ఫ్రైడే, 9వ తారీఖు ఈస్టర్ సండే ఉంటుంది. ఇది లోకమంతా కూడా గుడ్ ఫ్రైడేగా వారు పరిగణిస్తుండగా అదే హాలిడే కనుక ప్రభు చేసిన కార్యములను మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ దినాన్న మనకు స్పెషల్ మీటింగ్ కలిగి ఉంటాం. మన చోటు మన దగ్గరే కాకుండా మిగిలినటువంటి బ్రాంచ్ అసెంబ్లీస్లో కూడా వారు కలిగి ఉంటారండి.
దయచేసి వాటి గురించి కూడా మీరు ప్రార్థన చేయమని కోరుతున్నాం. కనుక ఈ యొక్క ప్రతి పరిచర్ గురించి ప్రార్థన చేయండి. విబిఎస్ 25th నుంచి మనం కలిగి ఉందామని అనుకుంటున్నాం. మనకి ప్రిపరేటివ్ క్లాసెస్ అనౌన్స్ చేయబడితే మీరు ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క పరిచర్లో పాలు పొందాలని ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడు, పరిశుద్ధుడవు, నిత్య నివాసి అయినటువంటి మా దేవుడివి, సర్వోన్నతులైన మా దేవుడివి, సర్వశక్తిమంతుడైన దేవుడి, సర్వాధికారి అయినటువంటి మా ప్రభువి, సర్వకృపానిధి అయినటువంటి మా ప్రభువా, నీ పాదాల దగ్గరికి మేము వస్తున్నాం. కృపా సత్య సంపూర్ణ అంటే యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో నీ సన్నిధికి వచ్చి నేను వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా ప్రభా, నీ పరలోక సింహాసనం నుంచి మాకు ఇచ్చిన నీ వర్తమానాలన్నిటి బట్టి స్తోత్రాలు. నీ దాసుని ఆశ్రయించమని ముందు పరిచయంలో బలంగా ఉపయోగించుకోమని కూడా వేడుకుంటున్నాం. కృపగల దేవా, జాలిగల మా తండ్రి, ఈ వారంలో జరగబోయే పరిచయాలన్నింటి కొరకే ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి సహవాసాన్ని మాకు దయచేయండి దేవా. మా ప్రభా, మా మధ్య ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, అస్వస్థతలు ఉన్నారో ప్రభా, వారి కొరకే ప్రత్యేకంగా నీ సన్నిధిలో ఎత్తి పెడుతున్నాం. నీ దయగల హస్తంతో ముట్టండి, స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ వస్తున్నాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, తోడు పాల్ ప్రసాద్ గారి కుటుంబం గుంటూరు దగ్గర ప్రాంతాల్లో వారు వెళ్ళున్నారు. సహోదరు యొక్క అన్నగారు కుమార్తె మహిమలోకి పిలువబడి ఉండగా దేవా, ఆ కుటుంబాలన్నింటికి కూడా కావాల్సినటువంటి పరలోకపు ఆదరణ దయచేయండి. దుఃఖాన్ని తీసివేయండి తండ్రి. ఆమెకి ఇచ్చినటువంటి దృక్కుమారుని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. మా ప్రభా, ఆయన సహోదరు సహోదరి కూడా తిరిగి వారిని క్షేమంగా మా మధ్యకి నడిపించమని కూడా వేడుకుంటున్నాం. తోడు లూక ఆపరేషన్ విషయంలో కూడా సహాయం చేయండి దేవా తండ్రి. కావలసిన సిద్ధపాటు కొరకే సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఈ విధంగా మా ప్రియ ప్రభా, మా తండ్రి, ఆయన చికెన్ పాక్స్తో బాధపడుతున్నటువంటి ఆ కుమారుడు కొరకే ప్రార్థిస్తున్నాం. ఆయన కూడా ఆ బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రేమగల దేవ, మా ప్రభ, మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా మీరు మా యొక్క ప్రార్థనలకు జవాబుగా మీరు ఇస్తున్నటువంటి ప్రతి విషయాన్ని బట్టి నేను స్తుతించి గణపతికి ఆరాధిస్తున్నా. ఈ యొక్క సమ్మర్లో దేవా, మీరే మాకు సహాయం చేస్తూ దేవా, పగటిన మేఘస్తంభంగా మాకుండి ప్రజలందరినీ, మాతోటి విశ్వాసులందరినీ కూడా కాపాడమని, ఎటువంటి నష్టానికి కానీ కష్టానికి కానీ బాధలు ఇరుకులు ఇబ్బందులు కానీ ఏమీ రాకుండా నీ కాపుదల భద్రత నీ ప్రియులకి దయచేయమని వేడుకుంటూ వస్తున్నాం. విబిఎస్ విషయంలో కూడా నేను కావాల్సిన ఏర్పాట్లను మీరు సిద్ధపరచండి దేవమ్మ తండ్రి. ఈ విధంగా సమస్తం కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. అబ్రహాం గారి కుమారుడు వివాహ విషయం జూన్ నెలలో జరగనే ఉండగా దాని గురించి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ వివాహంలో వాళ్ళు జతపరచబడడానికి సహాయం చేయండి. సమస్తం కూడా నీ చేతికి అప్పగించుకుంటూ నీ యొక్క దీవులతో పంపను వేడుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధ నామాన ఈ ప్రార్థనతో వినయంగా దీనిలో తగ్గించుకుంటూ అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము అందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి. నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి. కాదు నాదు క్రియల వలన, కాదు నాదు క్రియల వలన, ఇది దేవుని వరమే. కృపకని కరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృపకని కరమూలా మా దేవా కృతజ్ఞతనర్పింతు. ప్రైజ్ చూడండి, అందరికి వందనాలు. రేపటి దినం సాయంత్రం 7 గంటలకు సంఘ ప్రార్థన కొరకే మనం కూడి వద్దాం. వందనాలు.